కానీ ఫోన్ చేద్దాం అనుకుంటే ఛార్జింగ్ అయిపోయింది. ఏ రాలింగం ఏమి పొద్దు నుంచి కనపాలి ఎక్కడ పోయింటివి? అమ్మా ఓబన్న కొడుకుని లేదా? అవునా? టౌన్ లో చనిపోయినాడు కదా. అవునా చనిపోయినాడా? నల్లగా అయిపోయినా. అవునా? అంతా ఎట్ట చూడలేకపోతాడమ్మా. పోయింటి కదా? పోయింది. ఊరు పెద్ద మనిషి కదరా, అట్లా ప్రాణం పోవడం ఆలస్యంలే. నాకు ఫోన్ చేసిరే రాన్న ఎట్టన్న పరిస్థితి అని. వాడు చూస్తే నిన్న వచ్చినోడు ఇంత కట్ చేయరా అంటే చూడరా ఎట్లా కట్ చేసినాడు. ఇష్టానుసారం తిడితే మనిషి చూస్తే చచ్చిపోయినా. నువ్వు రాంది ఎట్లా అన్నా అని పోతురా. నల్లగా అయిపోయినారా? ఏంత నల్లగా అయిపోయినాడు నీకు తెలుసా? తెలుదు. ఏమో మళ్ళీ ఏందో మన వాళ్ళ ఆఫీస్ ఉంది కదా, ఆడు సప్తగిరి సర్కిల్ ఆడు ఆఫీస్ లో పటాయిలు కాల్చినారంట. అదేరా ఆఫీస్ లో పటాయిలు కాల్తే ఎట్లా చేసిన నాకు అర్థం కాలే. ఆఫీస్ అంటే అది కాదు, వాడు ఆడ పని చేస్తాడు అనుకుంటే పెట్రోల్ బంక్ లో పని చేస్తాడు. ఇన్నిలే ఇన్ని టపాకాయలు ఆడ పెట్టి అంటించినాడు. అంటే తన పెట్రోల్ బంక్ లో నీకు అది అంటుకోదరా? ఉందా లేదు నిమిషంలో రా. బొగ్గు బొగ్గు అయిపోయినారా? ఆడంగా ఏమన్నా ఉండారా? పడిన పని లేదు. లేదు, కొంతమంది కాళ్ళు చేయలు అన్ని పోయినాయి. మనోడైతే వెంటనే చచ్చిపోయినారా? నేనే చూడలేక వస్తారా? చూడలేదు. ఏం రాట్ల మెత్తకున్నవి ఏమి ముఖం అంతా నల్లగా అయిపోయింది. నిన్న ఊరికి ఫ్రీగా వస్తుందంటే తాగింది బ్రాందీ. అంతే నువ్వు ఫ్రీగా వస్తే తాగుతావు, ఏదైనా తాగుతావు. కానీ అయిపోయిందా నా ఎప్పుడే కానీ ఇంటికి పోయినాక నేను ఎప్పుడు కూడా మా భార్యను ఎప్పుడే కానీ మాట్లాడినని కాదు. నిన్న పోయినా ఇష్టానుసారం తిట్టినా. నేను మాట్లాడినాను నాకు లేదు. నువ్వు తాగితే మనిషే కాదులేరా? ఏం చేస్తావు, కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ లాగిచ్చేసినా పోయినానా ఆటికి పోతే తిట్టిన దానికి ఒకవేళ నేను ఒకవేళ అయిపోయిందిలే. బాగా కొట్టింది అయితే చెప్పుకోకూడదు. అవన్నీ తిక్కోడా. బ్రాందీ తాగితే నెత్తికి ఎక్కుతాది భార్య అనుకో, నెత్తి మీద ఎక్కుతాది. అందుకని బ్రాందీని భార్యని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళు పెద్ద మనిషి. నేను ఎందుకు ఊరు పెద్ద మనిషి అయినా అనుకుంటే రెండో కంట్రోల్లో పెట్టుకుంటా. ఓ ఫుల్ బాటిల్ బ్రాందీ తాగినా నన్ను ఏమి ఎక్కదు. అది ఇంటికి పోయినా మీ వదిన పోతానే ఏం కాదు అని చేసి పెట్టి పెడతారు. అది ఉండాలి. కానీ లోపలికైతే కానీ ఫోన్ చేయాలి, ఛార్జింగ్ లేదు, నీతో ఫోన్ లేదేమని ఎవరన్నారు? రే ఆడు పెద్ద వారు వస్తారు సార్, సార్ పెద్ద వారు వస్తున్నాడు అడిగి సార్ 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 ఏమను? ఏమి లేదు సార్, ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. ఓపులకేది కానీ ఫోన్ చేసుకోవాలా? ఏమనుకోండి ఫోన్, అట్లా నా నెంబర్ చెప్తాను మాట్లాడండి. అది కూడా ఛార్జింగ్ అయిపోయిందండి. ఛార్జింగ్ అయిపోయింది. చూసాక పెద్ద సార్ మాత్రం ఉండదు, ఛార్జింగ్ పెట్టుకుని రావాలి కదా సార్. మాకంటే ఏదో పని లేదు అనుకుందాము. మీరు పెద్ద వారు మాత్రం ఉండాలి కదా, ఛార్జింగ్ పెట్టుకుని బయటకు రావాలి కదా. నీకోసం నేను ఛార్జింగ్ పెట్టుకుని రావాలా ఇప్పుడు బయటికి? నంబరేలే సార్ చేసుకుంటా. ఏమనుకుంటాడు ఎవరు నా గురించి? జిల్లాలో నా గురించి ఎవరున్నా అడుగో. ఓ అయ్యా ఎవడో తెలియదు అని అంటారు అంతే. అంత మాటనే మనము మీసాలు లేకపోతేలే మనం ఎవరు పెద్ద మనిషి కూడా అనుకోరా. వాడు చూస్తే ఇద్దా మొదటికి వేసారు మీసాలు చూస్తే. ఇంకా పోవాల్సింది వాడిని అన్నాలి ఇప్పుడు, లేకపోతే మర్యాదలు పోతాయి. ఏందిరా మీసాలు వానికి నేను చెప్పింది ఏంది, వాడు చేసింది ఏంది? చూడరా తలక ఎత్తే కాకుండా ఉందిరా. ఏందో పోయిన వాళ్ళంతా ఊరికి మర్యాద లేకుండా మాట్లాడతాను. ఆ పెద్ద ఎవరు ఏం కూర్చున్నాడు అయ్యవారు పోయేటప్పుడు? జిల్లాలో నా పేరే తెలియదు అంట. దానికి ఇట్లాంటివన్నీ ఉంటాయనే ఎగిచ్చి ఎక్కి దొమ్మల మీద అంతే సరిపోతుంది. నమస్తేనా? నమస్తేనా? నమస్తే. ఎవరు పిల్లడు? నారాజు కొడుక? లేదన్నా మా మీ ఇంటి పక్కన మసూద్ ఉన్నాడే ఆయన కొడుకున్నా నేను. అవునా? ఎప్పుడు ఇంటి ఉన్నప్పుడు చూసినావురా పెద్ద ఇంత పెద్ద? ఇప్పుడు అనంతపూర్ లో ఉన్నానా, రిపోర్టర్ ఉన్నా ఇప్పుడు బాబా బ్లాస్టింగ్ అని యూట్యూబ్ ఛానల్ కి. మీ గురించి ఊర్లో పేర్లు విన్నాము, మన దసరాకి దీపావళికి వచ్చింటే నీ గురించి చాలా చెప్పిరి, రంజాన్ పండుగ కూడా వచ్చింటే అడిగిరి, ఊర్లో చెప్పిరి, నీతో ఇంటర్వ్యూ తీసుకుందాం. వేరే జిల్లాలోనే మన గురించి మాట్లాడుతున్నారా? వేరే రాష్ట్రాల్లో ఈ పిల్లోడు ఇంకా అనంతపూర్ ఇంకా అనంతపూర్ అనంతపూర్ అనుకుంటున్నాడు అని చెప్పి ఏమి ఇప్పుడు నీ సమస్య? ఇంటర్వ్యూ కోసం వచ్చాను, పెద్ద పెద్ద పంచాలు తెంపుతున్నావు, ఇంత ఊర్లో మంచి పేరు ఉంది, నాకు ఇంటర్వ్యూ ఉందా నీతో? సరే సరే ఇంటర్వ్యూ ఎట్లా ఫ్రీగా డబ్బు లేకుండా ఎట్లా? ఇది ఇంటర్వ్యూ ఏంది? అదే లే మనము పరీక్షలు రాసినట్లా క్వశ్చన్లు సమాధానాలు రా. ఇప్పుడు పరీక్ష పెట్టే కూర్చున్నాడు మనకి. బడిగిపోయినప్పుడు అట్లా పరీక్షలు కాదు లేలే, మనకి తెలిసినట్టు అడుగుతాడు. మన కొత్త అడిగినాడు అనుకో ఆయపా పీకము. ఏమి నీ సమస్య? ఊరికే చెప్పంలే, ఊరికే అగ్గిపెట్టి వీడి కట్ట చెప్పు. మన తెలిసిన పిల్లలు లేలే అగ్గిపెట్టి వీడి కట్ట చాలులే. అగ్గిపెట్టి వీడికి డబ్బులు లేవు లేవా? లేవంటే మళ్ళీ ఏంటున్నారా నీ తా? ఊరికే ఏంది చెప్పమ్మా మేము పెద్ద మనిషి కాదు. లేవు మా పక్కింటి మా తాత తెలుసు అంట మీకే.
మాకు చాలా పనులు మాట్లాడు. 500 20 రూపాయలు ఉంది. ఏంది నా 20 రూపాయలు? 20 రూపాయలు ఇచ్చే వద్దులే, మనకి ఇంత పెట్టుకో, మా గాడ వద్దు పోయిపో వెళ్ళిపోయినాడు. వచ్చినాడు ఎట్లా కనపడుతున్నావురా నీకు? ఎట్లాగానే పడుతున్నాంరా నీకు? పొయ్యిలో కట్ట మాదిరి ఏదో పైప్ మాదిరి మీసాలు తీసేపించుకొని రెండు అవమానాలు జరిగి ఈరోజు. మీసాలు లేకపోతే రా మనం ఎవరు గుర్తు కూడా పట్టేటట్లు లేరా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ? వాడు ఏమి ఇంత పని చేసిన గార్ధనాయలు నాకు.